पिता पुत्र पवित्रात्मना ममुना आमीन क्रीस्तुनादनंदु प्रियमैनटुवंटि सहोदरी सहोदरुलारा मिम्मंदरिनी कूडा सामान्य 33वा गुरुवारं वाक्य ध्यानांशानिकी प्रेमतो आह्वानिस्तुन्नानु। नेटि शुभवार्त लूका शुभवार्त 19वा अध्यायं दिव्य वचनमुलु 41 नुंचि 44 वरकु। येसु यरुशलेमును समीपिंचि ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను, నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండెడిది, నీవు అటులు చేయలేకపోతివి, శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నిన్ను అరికట్టు కాలము వచ్చును, వారు నిన్ను నీలో నివసించుని సంతానమును మట్టిపాలు చేయదురు, నీలో రాతి మీద రాయిని నిలువనియరు, ఏలైనా ప్రభు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు। ఇది ప్రభు క్రీస్తు సువిశేషము, క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక। క్రీస్తునాదుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు సువిశేషములో ప్రభువు మహానగరమైన జెరూసలేము నాశనమును గురించి విలపించుచున్నాడు। అది ప్రభువుకు ఆ నగరముకు పట్ల గల ప్రేమకు గుర్తు, కానీ ఆ నగరము ఆయన స్వీకరింపలేదు। ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని ఆ నగరము ఆనాడు స్వీకరింపలేదు। అతని బోధనలను వితరేకించినది। యెరూషలేము దొంగల దోపిడి దారులకు నిలయంగా మారింది, అందుకే ప్రభువు విలపించెను, మన కొరకు మరణించెను, మనకు రక్షణను ప్రసాదించెను। అట్టి దివ్య గొర్రెపిల్ల అయిన ప్రభు సదా పూజనీయుడు, స్తుతులకు పాత్రుడు। ఆ ప్రభువుని పునీత సిసిలమ్మ గారు తన మృదుమధుర గానంతో గాత్రంతో అలరించి ఆరాధించినది। ప్రియ సహోదరులారా, ప్రభువుని మనము కూడా మన అనుదిన జీవితంలో అంగీకరిస్తున్నామా లేదా, ఆయన యొక్క బోధనలను ఆచరిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి। ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఇదే విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు। ఈ విధముగా అయితే ఆనాడు ప్రభువు యెరూషలేమును చూసి విలపించాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు చూసి బాధపడుతున్నాడు। నీకు క్రియలు ఎలాగున్నాయి? నీకు జీవిత విధానం ప్రభువుకి యోగ్యకరముగా ఉన్నదా, ప్రభుకి ప్రీతిపాత్రకరముగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సినటువంటి గొప్ప సమయం ప్రియ సహోదరి సహోదరులారా। ఎందుకని అంటే ఆ యొక్క కాలంలో యేసు ప్రభు 3 సార్లు బాధపడ్డారు। మొట్టమొదటిసారిగా లాజరు మరణించినప్పుడు, లాజరు అంటే యేసుక్రీస్తుకు ప్రియమైన వాడు కాబట్టి తను ఆ యొక్క కండె నుంచి నీళ్లు కారింది, కానీ గొప్పగా యేసు ప్రభు ప్రార్థన చేసి తండ్రి సహాయంతో ఆ యొక్క లాజరును తిరిగి బ్రతికించాడు। అలాగే 2వసారి గెస్తమన తోటలో ప్రభు ఆవేదన చెందాడు। 3వసారి యొక్క యెరూషలేము దేవాలయమును చూసి ప్రభు కండతడి పెట్టాడు, విలపిస్తున్నాడు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం। కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలాసార్లు దేవుడు మనల్ని కూడా చూసి ఇలాగే బాధపడుతూ ఉన్నాడు, అది నీకు తెలుసా? తెలియదు, మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా చేసే ప్రభు చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రభుకి ఇష్టమే అనుకుంటాం, కానీ నువ్వు మంచి చేస్తే తప్పకుండా ప్రభుని యందు ఆనందిస్తాడు, నువ్వు చెడు చేస్తే తప్పకుండా ప్రభుని చూసి తను ఏడుస్తాడు, తను బాధపడతాడు। ఈ విషయం తెలుసా? మనం ఎప్పుడు కూడా దేవుడిని ప్రేమించాలి, దేవుడు మనల్ని చూసి ఆనందపడాలి తప్ప దేవుడు మనల్ని చూసి బాధపడకూడదు। ప్రియ సహోదరులారా, ఈనాడు చూసినట్లయితే ఆనాడు యెరూషలేమ దేవాలయాన్ని రాజులు కూలగొట్టారు, తిరిగి మరలా నిర్మింపజేశారు, మరలా కూలగొట్టారు। అదే విషయాన్ని ప్రభువునాడు వాగ్దానం మనకు ప్రవచన రూపంలో పలికాడు, ఆ ప్రవచనం 1700 జరిగింది। ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టారు, అదే యొక్క విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి చెప్తున్నాడు। అలాగే మన అనుదిన జీవితంలో కూడా మనం ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి, అలా లేకపోతే ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, నీలో నివసించు నీ సంతానమును మట్టి పాలు చేసేదను చేయుదురు, నీలో నీ రాతి మీద రాయిని నిలువనియరు,
ఏలయనా ప్రభువును దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఎంత గొప్ప వచనం ఇది! ప్రభువును దర్శింపవచ్చిన కాలమున నీవు అతడిని గుర్తింపలేదు. ప్రియ సహోదరులారా, మనం చూసినట్లయితే అనేక మంది మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనల్ని భిక్షం అడుగుతారు. మన ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నది వారికి క్షమ ఎంతో కొంత, ఒక రూపాయి కానీ, ఒక 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ ఇవ్వము. సరే మనం వాళ్ళని గెంటేస్తాం, చిటేస్తాం, ఏ పని చేసుకోలేవా అంటూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అదే ప్రభు యొక్క రాక అనుకో, అదే ప్రభు వచ్చి నేను అడుగుతున్నాడు అనుకుని అలా నువ్వు గెండేస్తావా ప్రభుని? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీవు నేను కూడా ప్రశ్నించుకోవాలి, ఇది మనందరం కూడా. కాబట్టి మనం ఇతరులను ప్రేమించినప్పుడే ప్రభుని ప్రేమించిన వారు అంతం. ప్రభు అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నీవు ఇతరులకు ఇవన్నీ చేసినప్పుడు, ఇవి నా చిన్న సోదరులో నీవు ఎవరికైనా ఇవి చేసిన ఎడలా, అవి నాకు చేసినట్లే. కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి. ఇతరులకు సహాయం అందించినప్పుడు సాక్షాత్తు అది క్రీస్తు ప్రభు వారికి నువ్వు చేసినట్టు తెలుసుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టి ప్రభు ఏ రూపంలో వస్తాడో నీకు తెలియదు, ఎలా వస్తాడో నీకు తెలియదు, కానీ తప్పకుండా ప్రభుని గుర్తించినప్పుడు తగిన బహుమానం నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఈరోజు నుంచి ప్రభుకి ఇష్టమైనటువంటి వారుగా జీవించి, ప్రభు మన దగ్గరికి ఏ రూపంలో వస్తాడో తెలియదు కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని మనం ప్రేమించే విధముగా ఉండాలని ఈరోజు మనందరినీ కూడా ప్రభు అని యేసుక్రీస్తు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, మీకు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఏ విధముగా అయితే మీరు ఈరోజు సువార్తా పట్టణము ద్వారా ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు, అందరినీ ప్రేమింప చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, మీ సాటి వారిని ప్రేమించండి, మీ తోడు వారిని ప్రేమించండి, మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి గుణాలను, అనేక విషయాలను మాకు బోధించారు. మేము కూడా మా వాటిని మా ఆనందన జీవితంలో పాటించే విధముగా మాకు మంచి మనసును దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.